హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మనము క్రాస్ పట్టి చూద్దామండి. నిన్న పార్ట్లో క్రాస్ పట్టి వరకు చూసాం కదండి, ఈరోజు క్రాస్ పట్టి ఎలా గీయాలో చూసేయండి. అక్కడ ఒక 3.5 ఇంచ్ నుంచి అట్లా అందాసుగా పెట్టేయండి. నడుము దగ్గర ఇట్లా వచ్చేసరికి ఇట్లా రావాలి, 1 ఇంచ్ దగ్గరికి పెట్టేయండి. సింపుల్ అండి, క్రాస్ పట్టి వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ పైన. నడుము కొలత దగ్గర నుంచి 3.5 ఇంచ్ పెట్టేసి లైన్ కొట్టాలి. అలాగా ఫస్ట్ నేను గీశాను కదండి, అక్కడ 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోండి అందాసుగా. అక్కడ గీత గెట్టేస్తే క్రాస్ పట్టి వచ్చేస్తుంది. సింపుల్ అండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఉంటూ బ్లౌజు కటింగ్ చేసేసుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా చేరుతుంది. ఫ్రంట్ నెక్ 6.5 లేదా 7 పెట్టేసుకోవచ్చు. మనకు ఎంత డీప్ తక్కువ కావాలంటే 6 అయినా పెట్టుకోవచ్చు అండి, 6.5 అయినా. కొంచెం డీప్ కావాలంటే హైట్ ఉన్న వాళ్ళట్లయితే 7 పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో నెక్ తీసేసాము, బ్యాక్ పార్ట్ తీయలేదండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేద్దాం. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి, బ్యాక్ పార్ట్ కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టి కట్ చేయాలి. ఈ మెథడ్లో చేయండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది కటింగ్. ఇంకా మర్చిన పేపరు ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో మర్చాం కదండి, ఆ పేపరు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టి గీయడం అయితే గీసాం కదండి, పేపర్ ఎలా కట్ చేయాలంటే ఒక పేపర్ తీసుకొని అలా లోపల భాగంలో కింద భాగం పైన పెట్టేసి పై భాగం నుంచి అలా కొంచెం క్రాస్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసేయాలి. దానిపైన అలా దాని షేప్ ఎలా ఉందో ఆ షేప్ అవుట్ గీయండి అలా. తర్వాత పేపర్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుల్లో కావాలి కదండి, ఖర్చుల్లోకి తీసేయండి. అంతే ఫ్రెండ్స్, క్రాస్ పట్టి వచ్చేసింది. ఇలా కట్ చేయడం వల్ల ముందర భాగము పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఈ కటింగ్ చాలా రేర్ అండి, అందరూ కటింగ్ వేరు ఉంటుంది, ఈ కటింగ్ వేరండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ పైన, ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి. ఇంకా హ్యాండ్స్ కట్ చేస్తామండి. హ్యాండ్స్ కట్ చేయాలంటే ఓకే అండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదండి, ఒక 1/2 ఇంచ్ లోతు దిద్దాం. అలా లోతు తీసేయాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు బ్యాక్ నెక్ సేమ్ అలాగే అక్కడ లైన్గా గీత గీయండి. మనకు డీప్ ఎంత కావాలంట, కొంతమంది 8 పెట్టుకుంటారు, 9 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకుంటారు. డీప్ కావాలన్న వాళ్ళు 10 పెట్టేసుకుంటారు. నేనైతే అక్కడ 10 పెట్టానండి. అక్కడ 2.5 పెట్టండి చాలు నెక్ వెడల్పు. అక్కడికి లైన్ గీయండి. రౌండ్ కావాలంటే నెక్ షేప్ ఏది కావాలంటే అది గీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం మనము. ఓకే అండి, రౌండ్ తీయాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ పట్టి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కొల్చుకోవాలి. ఆర్మ్ రౌండ్ కొల్చి మనము హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. అలా బ్యాక్ ఆర్మ్ రౌండ్ తీయండి. ఎంత వస్తుంది మీ ఎంత మీ బ్లౌజ్కి వస్తే అంత పెట్టేయండి. ఇక్కడ వచ్చేసి 11.5 వచ్చింది, 11.5 మైనస్ 1 ఇంచ్, 1 ఇంచ్ తీసేయాలి. 11.5లో 1 ఇంచ్ తీసేస్తే 10.5 వస్తుంది. 10.5 పెట్టాలి. హ్యాండ్స్ వెడల్పు పెట్టాలి. చూపిస్తానండి నేను హ్యాండ్స్ వెడల్పు 10.5. మీకు ఎంతైనా రానియండి. మీకు ఒకవేళ 10.5 వచ్చిందనుకోండి, 10.5 మైనస్ 1 ఇంచ్ అంటే 9.5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 10.5 వెడల్పు పెట్టండి ఫస్ట్. ఇప్పుడు హ్యాండ్ లెంత్ 6.5, 5.5 లెంత్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు 10.5 వెడల్పు పెట్టాము కదండి, అక్కడ 11.5 వచ్చింటే మైనస్ 1 ఇంచ్ కాబట్టి 10.5 పెట్టాము. ఇక్కడ ఖర్చు కోసం వదిలినది అక్కడి నుంచి 2 పెట్టండి. చాలా ఈజీ మెథడ్ అండి హ్యాండ్స్ కట్ చేయడము. 2 ఖర్చు కోసం పెట్టాము. ఇప్పుడు భుజం మీద మనకి 1.5 పెట్టండి. స్ట్రైట్ 1.5 పెట్టండి. మనము హ్యాండ్స్ లూజ్ ఎంత, 6.5 పెట్టి 2 ఖర్చులకు పెట్టండి. అలా లైన్ కొట్టేసేయండి. అక్కడి నుంచి క్రాస్గా హ్యాండ్కి లైన్ కొట్టండి. ఖర్చులేక అది అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. తర్వాత హ్యాండ్ రౌండ్ దిద్దాం. హ్యాండ్స్ ఎలా షేప్ వస్తుందో అలా షేప్ వేసేయండి. అంతే, క్రాస్గా అట్లా కిందికి దింపేయండి. అయిపోయా అంతే అండి. చాలా సింపుల్గా హ్యాండ్ తీసేయచ్చు. ఈ మెథడ్ చాలా ఈజీ అండి. హ్యాండ్ వచ్చేసింది. ఖర్చు 2. ఇప్పుడు హ్యాండ్స్ అంతా వచ్చేసినాయండి. ఇలా మీరు లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ మీద పెట్టి జాకెట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టక్సులు దిద్దామండి. టక్సులు వచ్చేసి ఇక్కడ నుంచి 3 పెట్టండి. అక్కడి నుంచి 2.5 పెట్టేసేయండి. మీడియం లా ఉన్న వాళ్ళకి అందరికీ ఈ కొలత సరిపోతుందండి. హైట్ 2 పెట్టేయండి. ఇంకా కొంచెం పొడవు రా అంటే 2.5 అయినా పెట్టుకోవచ్చండి. హైట్ ఇక్కడికి లైన్ కొట్టేసేయండి. ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి దగ్గర 2 పెట్టేసి నిలువుగా ఇక్కడ నుంచి 2.5 పెట్టేయండి. అడ్డము సంఖ దగ్గర వచ్చేసి 4 పెట్టండి. 3.5, 4 అయినా పెట్టచ్చండి. టక్స్ భాగాలు వచ్చేసినాయి. టక్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోండి. సింపుల్గా బ్లౌజ్ బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. హ్యాండ్స్ క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ వచ్చేసినాయి కదండి అన్ని పార్ట్స్. ఈ పేపర్ పెట్టేసుకొని మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.